వినాయక చవితికి కలువాయి మండలంలో తప్పనిసరిగా అనుమతులు తీసుకునే వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని కలువాయి మండలం ఎస్ఏ ప్రభాకర్ తెలిపారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించేందుకు ఆటంకం ఉండి నేడు పరిస్థితి చక్కబడడంతో షరతులతో కూడిన అనుమతులు తెలుపుతున్నామని అన్నారు. వినాయక చవితి వేడుకలను ప్రతి విగ్రహ ఏర్పాటు వద్ద కమిటీ ఏర్పాటు చేసుకోవాలని వారి వివరాలు తమకు తెలియపరచాలని అలాగే రాత్రి సమయంలో కూడా వినాయక చవితి మండపం వద్ద ఎవరో ఒకరు ఉండాలని సూచించారు. నమస్కారం అండి, నా పేరు ఎన్ ప్రభాకర్, కలువాయి ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ నెల 31వ తేదీ వినాయక చవితి సందర్భంగా ఏదైతే విగ్రహాలని ప్రతిష్ఠ చేయాలనుకునే వాళ్ళు పోలీసు వారు సూచించిన నిబంధనల ప్రకారం ప్రాపర్గా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ సేవలో చలానా తీసుకున్న తర్వాత వాళ్ళ కమిటీ యొక్క ఆధార్ కార్డులు కూడా సబ్మిట్ చేసి డిఎస్పీ గారి ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆ విగ్రహం యొక్క హైట్, అది ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తున్నారో, ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తున్నారు అనే డీటెయిల్స్ దానిలో పొందుపరచాల్సి ఉంటుంది. మరియు అంతేకాకుండా ఆ విగ్రహాన్ని మనం ప్రతిష్ట చేసే ప్లేసు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మరియు ప్రాపర్గా విద్యుత్ కనెక్షన్ పర్మిషను అలాంటివి తీసుకోవాలి. విగ్రహం దగ్గర రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటైనా సౌండ్స్ కానీ, మైక్ సౌండ్ కానీ, నృత్యాలు చేయటం కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలాంటివి జరపడానికి వీల్లేదు. మరియు నిమజ్జన సమయంలో వాళ్ళు వెళ్ళే రూట్లో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా, మరియు నిర్దేశించిన ప్లేసుల్లో మాత్రమే విగ్రహాన్ని నిమజ్జనం చేసే విధంగా 3వ రోజు కానీ 5వ రోజు కానీ వాళ్ళకి సూచనలు ఇస్తూ మేము ఎప్పటికప్పుడు మా కలువాయి పోలీస్ తరఫున మరియు నెల్లూరు పోలీస్ తరఫున సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా చట్టపరమైన వ్యతిరేక చర్యలు చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఈ సూచనలు అందరూ గమనించి అందరూ ఈ పండుగ సందర్భంగా హ్యాపీగా అందరూ పండుగ చేసుకోవాలని మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున, కలువాయి పోలీస్ తరఫున, నేను నెల్లూరు పోలీస్, ఆత్మకూరు పోలీస్ తరఫున తెలియజేస్తున్నాను.